చివరగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషకు ముంచుకొస్తున్న ముప్పు గురించి చర్చించుకుందాం. పకడ్బందీ రాజకీయ వ్యూహంతో ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకోగా, నిన్నటి వరకు ఇదే అంశంపై చంద్రబాబుని తిట్టిపోసిన ప్రస్తుత అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇప్పుడు సమర్థించడాన్ని దిగజారుడుతనం అని అనకుండా ఎలా ఉండగలం? తెలుగు భాషే కనుమరుగవుతున్నప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆయన చేసే పని ఏముంటుంది? వెంటనే రాజీనామా చేసి అధికార భాషా సంఘాన్ని, తెలుగు అకాడమీని మూసివేయమని ముఖ్యమంత్రికి సూచిస్తే పోయిన పరువు తిరిగి వస్తుందేమో. వైఎల్పీ ఆలోచించాలి. తాను పంచకట్టుకొని తిరిగినంత మాత్రాన తెలుగు భాష సంస్కృతి బతికిపోయినట్టేనని ఆయన భావిస్తున్నారేమో తెలియదు. మైసూరులో ప్రస్తుతం ఉన్న తెలుగు ప్రాచీన పరిశోధనా కేంద్రాన్ని తెలుగు నాటకు తరలించాలని కూడా ఇదే యార్లగడ్డ డిమాండ్ చేసేవారు. ఢిల్లీలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పట్టుకొని హిందీ అకాడమీ అధ్యక్ష పదవిని పొందిన వైఎల్పీ నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును తిట్టిపోసి జగన్మోహన్ రెడ్డి వద్ద మార్కులు సంపాదించడం ద్వారా అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి పొందారు. ప్రెస్ డే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారని తెలిసి ఆ కార్యక్రమానికి హాజరవడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించిన విషయం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు తెలుసో లేదో.